ఇక తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. వైపులో చూద్దాం. ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకుని డ్రామాలు ఆడిచ్చే. నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాది వ్యవస్థ, మేమొస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది, అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి, ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి, ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు ఎట్లున్నాయి అని కూడా అందరికీ తెలుసు. ఓపెన్ గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ఇంకోటం అన్నాడు. వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు. అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని అది కూడా ఆయన పెట్టుకోవడం లాభలేదు. కానీ దాంట్లోనే మాట మాటకు మాట మారుస్తున్నాడు. ఈ రోజు ఉండి లేదు మీరు ఎక్కడికి పోరు మీకు జీతాలు కూడా పెంచుతానంటున్నాడు. ఎందుకు ఈ డైకాటమీ? ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్టీ లాగా సిస్టమ్ రోజులకు రావడం ఎందుకు? ఎందుకు అంటే ఆయనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్లతో అందరితో ఓట్లు వేయిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టుంది. అంటే పిల్ల చేస్తలాగా లేకుంటే ఏదో అంటే ఇది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంది, దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓవరాల్గా ఎట్లున్నాయని చూసేంత దార్శనికత ఆయనకు లేదు. లేదు రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుందంటే దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి, అది లేదు. ఏతావాత తేలిందంటే ఏదో చేయబోయే ఆఖరికి ఇంకొకటి ఇది అయినట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్లేమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలుపెట్టాడు. అయితే తను తప్పించుకోలేడు. ఎందుకు తప్పించుకోలేడంటే ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది. వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని ఇప్పుడు విధుల నుంచి తప్పించండి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్, అలాగే కోర్టులో ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్, వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు. ఎక్కడ అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది, సీఈఓకి వచ్చింది, అక్కడి నుంచి కిందికి వచ్చింది. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయిండేది 23 సెప్టెంబర్ 2 అక్టోబర్ 1 వీక్లోనే పోయినట్టుంది. సరిగ్గా 15-20 రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్ళి కేసేస్తారు. వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది, ఇది అధికార పార్టీకి ఇదిగా ఉందని. ఎవరో దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికైనప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు, టీడీపీ కార్యాలయం నుంచే పనిచేస్తున్నారేమో అని అన్నట్టు అక్కడి నుంచే అన్ని వచ్చిన ఆదేశాలను అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినవి చేసి చేశారు. దాని మీద చాలా గొడవ అయింది. అలాగే చంద్రబాబు ఏజెంట్లతో ఈ ఎవరైతే బీజేపీలో ఉన్న వాళ్ళ ఎంపీలతో చంద్రబాబు తరఫున పనిచేస్తున్న వాళ్ళతో కూడా
ఆయన కలిసి తిరుగుతున్నవి, రహస్యంగా సమావేశాలు కావడం అన్నీ వచ్చాయి. పూర్తి ఫక్తు తెలుగుదేశం కార్యకర్తలాగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి, అలాంటి వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఒక ఫామ్ ఒకటి అవుట్ఫిట్ ఒకటి స్టార్ట్ చేయించారు, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో, చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్ ఎండ్లో. దాని నుంచి ఒక 15-20 రోజులు అయ్యేసరికి ఇది సుప్రీంకోర్టులో వెళ్ళి ఒక కేసు, వాలంటీర్ల మీద కేసు పెడతారు. వాదించేయడానికి వాళ్ళు పెట్టుకున్న ఎంగేజ్ చేసిన లాయర్ ఎవరంటే కపిల్ సిబాలు గారు. కపిల్ సిబాలు రోజుకు ఆయన తీసుకునే ఫీజులు కానీ ఆ స్థాయి లాయర్లు అది కోట్లలేకపోతుంది ఆ కేసులు వాదించాలంటే. సహజంగానే ఎవరు మనం ఎవరూ ఊహించాం ఇంత డెమోక్రసీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన ఐఏఎస్లో లేకుంటే రిటైర్డ్ ఎప్పుడు జస్టిస్లో వాళ్ళు ఎంత ఆస్తులుంటే మాత్రం కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చి దాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడం రావడం రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశం ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలని దాంతో సుప్రీంకోర్టుకు పోవడం ఇవన్నీ ఈ వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు, రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లని అడిగినా చెప్తారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాలి ఆ వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు